ఇన్ని ఆలయాలు ఉన్నా కూడా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానమే అంత ఫేమస్ అవ్వడానికి, ప్రాచుర్యం అవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు అంటే, యాదాద్రి కూడా గొప్ప క్షేత్రమే కాదని కాదు, కానీ తిరుమల ఇది ఇప్పటిది కాదు. యాదాద్రి అంటే కొంచెం ఉందాకనుకోవచ్చు, తిరుమల క్షేత్రం ఇప్పటిది కాదు కదా. కృతయుగంలో త్రేతాయుగంలో దశరథుడు కూడా అక్కడ వెళ్ళి తపస్సు చేశాడు. అప్పట్లో స్వామి పుష్కరిణిలోంచి బయటకు వచ్చేవాడు, ఆనంద విమానంలో వచ్చి సాక్షాత్కరించేవాడు. అలాగే అక్కడ అంజనాదేవి తపస్సు చేసింది. అలాగే ఎంతోమంది ఋషులు దేవతలు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా అక్కడ తపస్సు చేసి తన ఉన్న బ్రహ్మహత్యాపాతకం తొలగించుకున్నాడు. చాలా గొప్ప క్షేత్రం కదా తిరుమల, ఇప్పటిది కాదు కదా. అందుకని ఆ చరిత్ర వేరు. 60,000 కోట్ల తీర్థాలు ఉన్నాయి ఆ కొండ మీద. 60,000 కోట్ల తీర్థాలు, కోట్లు. అందులో ఒక తీర్థం ఉంది, కాయరసాయన తీర్థం అని. అంటే కాయరసాయనం అంటే ఒక ఎండిపోయిన ఆకు దాంట్లో పడింది అనుకోండి, చెట్టుకున్నప్పుడు ఎలా నవనవలాడుతుందో అలా తయారైపోతుందట. ఎవడైనా వృద్ధుడు వీళ్ళు అందులో దూకితే వాడు యవ్వనంలో ఎలా ఉన్నాడో అలా యవ్వనంలో తయారైపోతాడు, వజ్రదేహతుల్యుడు అవుతాడట. కాకపోతే ఋషులు రాబోయే తరాల్లో ఉండేవాళ్ళంతా స్వార్థపరులు వస్తారు అని, ఎందుకంటే ఒకసారి నేను ఇలాగ ఎవరో అడిగితే చెప్తే స్వామీజీ అది ఎక్కడుందో చెప్పరా అని అడిగింది. ఎందుకురా నాయన, అడగలేదు. దాన్ని పైన కప్పేశారన్నమాట ఋషులు, ఎందుకంటే అయోగ్యులకి దక్కితే ప్రమాదం ఇది అని. అందుకే యోగ్యుడు ఎవడైతే ఉంటాడో వాడికి అనుకోకుండా వాడు వెళ్ళి జారు అందులోనే పడదు, చెప్పలేదు. వజ్రదేహం ఆయనే ఇస్తాడు. అసలు ఆయన చూపడితే చాలండి. సకృత్ సేవయా నిత్య సేవా ఫలత్వం అంటారు. ఒక్కసారి సేవ చేస్తే ఆయన ఇచ్చేది ఏమిటంటే ఎన్నోసార్లు సేవ చేసే శక్తిని ఇస్తాడట. అది ఇవ్వయా అని కోరతారు మన పెద్దలు. అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం సుప్రసిద్ధం అన్నమాట. అది వైకుంఠాత్ పరమో హేష అని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠం కంటే గొప్పదట, అంత గొప్పది. అసలు ఆ క్షేత్రంకి వెళ్తేనే ఒక రకమైన తెలియని అనుభూతి కలుగుతుంది కదండి. ఎక్కడో తెలియని ఒక క్షేత్రంలో, అంటే వైకుంఠంలోనే ఉన్నాం అనిపిస్తుంది. మిగతా భూలోకంలో ఎన్ని క్షేత్రాలు మీరు వెళ్ళండి, తిరుమల వేరు. కొండ కిందకి కొండ మీదకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే చూసి ఉండొచ్చు. అలాంటి గొప్ప క్షేత్రం, దాంట్లో సందేహం లేదు. స్వామి చాలాసార్లు హనుమంతుడు అని అంటే, ఈ రోజుల్లో సిక్స్ ప్యాక్స్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది, కానీ ఆంజనేయ స్వామి పటాన్ని చూసినప్పుడు కండలు తిరిగి బాడీ తిరిగి ఆ ప్యాకింగ్ చూస్తూ ఉంటేనే నిజంగానే చాలా బలవంతుడిలా కనిపిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి బలం గురించి చెప్పాలన్నా, రెండవది చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే, ఆంజనేయ స్వామికి మ్యారేజ్ అయిందని కొంతమంది, లేదు పెళ్ళి కాలేదని కొంతమంది అంటుంటారు. ఈ రెండింటి గురించి చెప్తే. నేను ముందు సిక్స్ ప్యాక్ అన్నారు కానీ దాని గురించి కూడా ఒకటి చెప్తా. ఇప్పుడు ఆ సిక్స్ ప్యాక్ అనే దాని మీద యువత చాలా రకాలుగా కొన్ని రకాలని పుచ్చుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అంటే ఒక మాకు తెలిసిన కుర్రవాడు ఉన్నాడు ఇక్కడ, అతనికి ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి దాన్ని వీళ్ళు ఒక 1 ఇయర్లో పొందుతున్నారు. అంటే వీళ్ళు ఎంత 10 ఏళ్ళు చేసే వర్కౌట్స్ యొక్క ప్రయోజనాన్ని 6 నెలల్లో పొందుతున్నారంటే ఎంత వీక్ అయిపోతున్నారు వీళ్ళు, అంత ఎనర్జీ వాడేస్తున్నారు కదా. అందుకని అది మంచిది కాదు. ఎంత కండలు తిరిగి అనేది ప్రధానం కాదు, ఎంత బలం మనం పెంచుకున్నాం అనేది ప్రధానం. మనిషికి బలం కావాలి, బలుపు ఉండకూడదంట కదండి. బలం కావాలి. హనుమంతుడికి గొప్ప బలం ఉంది. 2 బలాలు, 1 మానసిక బలం, 2 శారీరక బలం. ఎందుకంటే మానసికమైన బలం లేకపోతే ఏ ప్రయోజనం సాధించలేము. అందుకే మనస్సు బలంగా ఉంటే శరీరంలో బలం లేకపోయినా పనిచేసుకోగలడు. శరీరంలో బలం ఉండే మనస్సు దగ్గర ఏ బలం లేదనుకోండి, చెంబు తీసి పక్కన కూడా పెట్టలేం. అందుకని హనుమంతుడు మానసికంగా కూడా చాలా గొప్ప బలం కలిగిన వాడు. సరే, ఇక మీ దగ్గరికి వస్తే హనుమంతునికి పెళ్ళి అన్నారు. ఆయన వివాహమైనట్టు రామాయణం మనకి చెప్పలేదు. ఆయన బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఆయన నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తానని ప్రతిజ్ఞ కూడా చేశాడు. సీతాదేవి కనపడలేదు కనుక నేను ఇక చనిపోతాను, నేను ప్రాయోపవేశం చేస్తాను. హనుమంతుడికి కూడా ఒకసారి విరక్తి వచ్చింది సీతమ్మవారు కనపడకపోతే. సహజంగా మనిషికి అనుకున్న పని అవ్వకపోతే, జీవితం మీద విరక్తి కలిగితే, నేను అన్నీ అనుకుంటున్నాను ఏ పని అవ్వడం లేదు, నేను ఎందుకు అందరినీ సాటిస్ఫై చేయలేకపోతున్నాను, అయ్యో అని బాధ ఎక్కువ మనిషికి ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడితో చాలామంది ఏం చేస్తారు, ప్రాణం తీసేసుకుంటుంటారు. కానీ ఆ పని మనకు అనిపిస్తుంది ఎందుకు ఆ పని చేయడం అవసరమా అని. కానీ ఆ స్థితి ఉన్నవాడు ఏం చేస్తాడు, హనుమంతుడంతా వాడు గొప్పవాడు కదా, ఆయనకు కూడా అనిపించింది, రామకార్యం కోసం వచ్చా, వానరులందరినీ రక్షిద్దామని అనుకున్నా, నేను ఇంత దూరం సముద్రం దాటి వచ్చింది నిష్ప్రయోజనం, నేను ఎందుకు బతకాలి,
నేను చనిపోతా, లేదు ఇక్కడే ఆకులు అలాలు తింటూ బ్రహ్మచర్యం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేసేసాడు. చేసి ఆంజనేయ స్వామి ఉన్నాడు. కానీ ఎక్కడ మనకి రామాయణంలో ఆంజనేయ స్వామికి వివాహం అయినట్టుగా మనకి చెప్పలేదు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. ఈ మధ్యకాలంలో ఎక్కడో సోషల్ పోస్ట్లో చూశాను స్వామి, ఆంజనేయ స్వామికి పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు జంటగా ఉంటున్న ఆలయం ఇదే అని చెప్పి అంటున్నారు. హనీమూన్కి మా ఊరు వచ్చారు. హనుమంతుడికి రాముడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన వైకుంఠం ఇస్తా అంటేనే వెళ్ళలేదు. ఇంకెవరినో చూపించి పెళ్లి చేసుకుంటా చేసుకోమంటే చేసుకుంటాడా? రామచంద్రుడు అందరినీ వైకుంఠానికి తీసుకెళ్తానా, నువ్వు కూడా రా అంటే అక్కడ ఎవరుంటారు వైకుంఠంలో అని అడిగాడు ఆంజనేయ స్వామి. అడిగితే అక్కడ లక్ష్మీదేవి, నారాయణ. నువ్వెవరు అని అడిగట, నేను నారాయణుడిగా ఉంటాను, ఇవో సీతాదేవి లక్ష్మీదేవిగా ఉంటుంది. నీకు తెలుసా లక్ష్మణుడు ఆదిశేషుడు, నాకు నేను చూడని అయినా ఆ రూపం నాకు వద్దు బాబు అన్నట్ట. మరి ఏం ఎందుకనంటే నేను నిన్ను ఇలా చూసా ఇలాగే చూస్తా, రాముడుగా నేను చూడడానికి ఇష్టపడతా తప్ప భావో నా అన్యత్ర గచ్చతి, నా భావం నిన్ను రాముడుగా చూడడం ఎందే ఉంది తప్ప ఇంకోలా నేను చూడను అంటాడు హనుమంతుడు. అందుకని ఆయనకి విపరీతమైన రామభక్తి. రాముడు తప్ప ఆయనకి ఇంకోటి ఏం అవసరం లేదు. మన వాళ్ళు గారెలు దండలు వేస్తారు, ఆ గారెలు మనకే ఇస్తాడు ఆయన. ఆయనకి గారెలు అప్పాలు అవసరం కాదు, ఆయనకు కావాల్సిందల్లా రామనామమే. అక్కడికి వెళ్ళి సింధూరం రాస్తున్నారు చాలామంది, ఆంజనేయ స్వామికి రాస్తుంటారు. సింధూరం రాస్తే ఆయనకి ఏం ఆనందం? ఇప్పుడు మీ ఒంటి మీద నేను జిడ్డు రాశాను అక్కడ, మీకు ఆనందమా? కానీ రాయి, కానీ రామనామం చెప్తూ రాయి, ఏదే బురదైనా రాయించుకుంటాడు ఆయన. శ్రీరామ శ్రీరామ చెప్తూ ఉంటే హనుమంతుడికి ఆనందం. అంతే తప్ప గారెలో లడ్డూలో ఈ మనలాగా జిహ్వా చాపల్యం కలిగిన వాడు కాదు ఆయన. అందుకని హనుమంతునికి వివాహమైనట్టు మనకి రామాయణంలో లేదు.